పండగ సందడి దేశమంతా కనిపిస్తుంటే మన చర్చిలో కనిపించట్లేదు అన్నట్టు అనిపిస్తుంది కదా. ఈరోజు కొంచెం వాంటెడ్గానే పర్పస్ఫుల్గానే ఏమి డెకరేషన్ చేయలేదు, డెకరేషన్ ఏమీ చేయలేదు. జనరల్గా క్రిస్మస్కి ఉండాల్సిన లుక్ ఏది తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయలేదు అంటే, జనరల్గా పరిస్థితులు ఏమవుతాయంటే, చాలాసార్లు మనం ఒకటి ఉద్దేశిస్తే ఇంకొకటి జనాలకు అర్థమయ్యి మనం చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఒకటి ఉంటే ఇంకొకటి జనాలకు అర్థం అవ్వడం చాలా సహజంగా జరుగుతుంది. మొన్న మధురానగర్ క్రిస్మస్లో కూడా ఒక సందర్భాన్ని అక్కడ గుర్తు చేస్తా ఉన్నా. 1903లో రైట్ బ్రదర్స్ ఫస్ట్ టైము ఏరోప్లేన్లో ఎగిరి వాళ్ళ చెల్లి క్యాథరిన్కి ఒక టెలిగ్రామ్ పంపించారంట, ఫ్లూ 120 feet, వి విల్ బి హోమ్ దిస్ క్రిస్మస్ అని. అంటే 220 అడుగుల ఎత్తులో ఎగిరాము, క్రిస్మస్కి ఇంటికి వస్తున్నాం అని. ఆమె చూసి చాలా ఆనందపడిపోయి గబగబ వాళ్ళ అంకుల్ ఒక న్యూస్ పేపర్ ఎడిటరు ఆయన దగ్గర తీసుకెళ్ళి టెలిగ్రామ్ చూపిస్తే, అవునా అమ్మ పిల్లలు ఇంటికి వస్తున్నారా అన్నాడంట. టెలిగ్రామ్లు ఏమున్నాయి, రెండు ఉన్నాయి. ఒకటేంటి, ఫస్ట్ టైం మనిషి 220 అడుగుల ఎత్తులో ఎగిరాడు అన్న ఇన్ఫర్మేషను, దాని తర్వాత దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఇంటికి వస్తున్నామని రాశారు. రాస్తే టెలిగ్రామ్ కదా, అన్ని మాటలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. దాంట్లో ఎప్పుడైతే వాళ్ళ అంకుల్కి చూపించిందో, 220 అడుగుల ఎత్తులో ఎగిరామన్న మాట ఆయన చూసుకోకుండా, పిల్లలు కేవలం ఇంటికి వస్తున్నారన్న మాట ఒక్కటే ఆయన చూసుకుని, ఓహో పిల్లలు ఇంటికి వస్తున్నారా అని అడిగాడంట. చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే, క్రిస్మస్ అన్న సీజను గిఫ్ట్స్ కింద లేకపోతే దేవుడు చూపించిన ఆ ప్రేమ కింద దీన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ జనరల్గా జరుగుతున్న ట్రెడిషనల్ ఇష్యూస్లో నుంచి లేకపోతే సంప్రదాయపరమైన వీటిల్లో నుంచి నిజమైన క్రిస్మస్ మెసేజ్ని మనం మిస్ అయిపోతున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దేవుడు ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు, మనం ఏ గిఫ్ట్ అర్థం చేసుకుని ఏది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, మనకి ఆ కన్ఫ్యూజన్లోకి వెళ్తామేమోనని నాకు డౌట్ వచ్చి, ఈసారి నిజమైన గిఫ్ట్ అనేది ఏంటి. మనం ప్రతిసారి క్రిస్మస్ ఏదో ఒక అంశాన్ని, ఒక టాపిక్ను తీసుకుని దాని మీద ధ్యానం చేయడం మొదలు పెడుతున్నాం కదండి. ఒకసారి ఒబీడియన్స్ మీద చేసాము. క్రిస్మస్ అనేది తండ్రి మాటకి కొడుకు చూపించిన ఒబీడియన్స్. అక్కడి నుంచి మేరీ, యోసేపు, జకరయ్య, ఎలిజబెత్, సిమియోను, వీళ్ళందరూ ఏ రకంగా విధేయత చూపించి దేవుని చిత్తాన్ని లోకంలో నెరవేర్చడానికి దోహదపడ్డారో ఒబీడియన్స్ గురించి నేర్చుకున్నాం క్రిస్మస్లో. ఈ ఇయర్ అసలు గిఫ్ట్ అనేది ఏంటి, దేవుడు నిజంగా గిఫ్ట్ ఇస్తే క్రిస్మస్ రోజు ఆ గిఫ్ట్ ఏంటో మనం ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. చాలామందికి యోహాను సువార్త 3:16 కంఠస్థం వచ్చు. ఏంటి అదంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువారు నశించక నిత్య జీవం పొందుతారని. సో దీన్ని జనరల్గా క్రిస్మస్ రోజు ప్రస్తావిస్తా, దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు బహుమానంగా అని క్రిస్మస్ని, క్రిస్మస్లో దేవుని గిఫ్ట్ని అర్థం చేసుకుని సెలబ్రేట్ చేస్తుంటాం. కానీ మనం చాలా కాలంగా వాక్యంలో నేర్చుకుంటున్నది ఏంటి అంటే, ఏదైనా కానీ కాంటెక్స్ట్లో చదవడం అనేది చాలా ఇంపార్టెంట్, సందర్భంలో నుంచి దాన్ని అర్థం చేసుకోవడం. చాలామందికి యోహాను 3:16 కంఠస్థం వచ్చు, కానీ యోహాను 3:15 కంఠస్థం వచ్చా అంటే, యోహాను 3:14 కంఠస్థం వచ్చా అంటే 14 రాదు, 15 రాదు. యూజువల్గా మనం మిస్ అవుతాం. అసలు యేసు ప్రభు ఈ మాట ఎందుకు చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎలాంటి పరిస్థితుల్లో చెప్పాడు అన్నది మనం కొంచెం చూద్దామండి. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, యోహాను సువార్తలోనే 3:1 నుంచి స్టార్ట్ అవుతుంది.
నికోడమస్ అనే ఒక యూదుల యొక్క అధిపతి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన తన పాండిత్యాన్ని బట్టి నేను కొన్ని విషయాలు తెలుసుకోగలిగాను అన్న లెక్కలో యేసు ప్రభు దగ్గర తనకున్న అంటే జ్ఞానాన్ని ప్రదర్శిస్తా ఆయన ఏమంటాడంటే, పైనుంచి దేవుడు పంపించకపోతే ఎవరు ఇట్లాంటి కార్యాలు చేయరని నాకు తెలుసు అని దేవునితో మాట్లాడతాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు పైనుంచి పంపబడ్డావు అన్న విషయం నాకు తెలుసు. ఎందుకు ఈయన బేసికల్గా 9వ వచనంలో కూడా చూస్తే ఈయన కేవలం యూదులకు అధికారి మాత్రమే కాదు, కానీ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆయన బైబుల్ టీచర్, బైబుల్ కాలేజ్ ప్రొఫెసర్ అనుకుందాం. యూదులకి అధికారి, అట్ ద సేమ్ టైమ్ బైబుల్ కాలేజీలో ప్రొఫెసర్ అనుకుందాం. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలిసిన అతను, ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన పాండిత్యాన్ని బట్టి ఆయన ఒక మాట చెప్తున్నాడు, నేను గ్రహించగలిగాను నువ్వు పైనుంచి పంపించబడ్డావని. ఎందుకంటే పైనుంచి దేవుడు పంపించకపోతే ఇట్లాంటి కార్యాలు ఎవరు చేయలేరు అని ఆయన చెప్తే, యేసు ప్రభు అంటే మనం ఏం చేస్తామంటే మీరు వచ్చి బ్రదర్ మీరు భలే వాక్యం చెప్పారు అని, నా ఎవరన్నా బైబుల్ కాలేజ్ ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి క్రిస్మస్ మెసేజ్కి వచ్చి మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి వాక్యానుసారంగా చెప్పారు అని చెప్తే, మనం జనరల్గా మనకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే కొంచెం కాలు రగరేసే ఫీలింగ్ వస్తుంది. అంటే మనల్ని ఏం చేశారు, టెస్టిఫై చేశారు, నేను కరెక్ట్గా చెప్పానని చెప్పి ఆయన నా గురించి సాక్ష్యం చెప్తున్నారని మనం కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. కానీ యేసు ప్రభు ఆయన ఆ మాట అనగాలని ఇమ్మీడియట్గా ఏమంటున్నాడంటే, ఒకడు నూతనంగా తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం కాదు చూడలేడు అంటున్నాడు. ఈయన అన్నది ఏంటి, ఆయన చెప్పేదేంటి, యేసు ప్రభుని మనం గమనిస్తే యేసు ప్రభు మనుషులు బాహ్యంగా మాట్లాడే మాటల కంటే వాళ్ళ హృదయంలో ఉన్న వాటిని అడ్రస్ చేస్తూ మాట్లాడేవాడు. ఒక ఎగ్జాంపుల్, యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు తీన అవసరం లేదండి. ఇప్పుడు యేసు ప్రభు 5,000 మందికి భోజనం పెడతాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 12 గంపలు మిగిలిపోతాయి. మిగిలిపోతాయి ఆ సీన్ అయిపోతుంది. అక్కడ ఒడ్డు మీద 2 పడవలు ఉంటాయి. శిష్యులందరూ ఒక పడవ వేసుకుని అవతల ఒడ్డుకి వెళ్ళిపోతారు. యేసు ప్రభు వాళ్ళతోనే ఉంటాడు ఇటుపక్క. వీళ్ళు నైట్ నిద్రపోయి పొద్దున్న లెక్సడానికి యేసు ప్రభు కనిపించాడు. 2 బోట్లని, 1 బోట్లో శిష్యులు వెళ్ళిపోయారు. నైట్ ఏం చేశాడంటే యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి శిష్యుల్ని బోట్లో కలుసుకుని ఆ బోట్లో పాటు వెళ్ళిపోతాడు. మనకు ఆ సీన్ తెలుసు. వీళ్ళు తెల్లారు లెగిసిన కడుపు నిండా తిన్నారు కదా, తిన్న తర్వాత పెట్టినోడు ఎందుకు గుర్తు వస్తాడు, ఆకలి ఉన్నప్పుడు కదా పెట్టినోడు గుర్తు వచ్చేది. యేసు ప్రభు ఎటువంటి చూసుకోలేదు, వాళ్ళు కడుపు నిండినది, హ్యాపీగా తిన్నారు, పొనుకున్నారు. పొద్దున్న లెగ్ చూసేటాడికి యేసు ప్రభు కనిపించల, పడవ మాత్రం అక్కడే ఉంది. ఈయన ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాల, ఎందుకంటే ఉన్న ఒక పడవలు శిష్యులు ముందు వెళ్ళిపోయారు. ఈయన ఎట్టెళ్ళు ఉంటాడా అని చెప్పి చూస్తాడు, అవతల ఒడ్లో ఆయన కనిపిస్తున్నాడు. ఆయన దగ్గర గబగబ వెళ్ళి, ప్రభా మీరు ఎట్లా వచ్చారని అడిగితే వాళ్ళు అడిగిన దానికి యేసు ప్రభు సమాధానం చెప్పకుండా ఆయన ఏమన్నాడంటే, నిన్న మీ కడుపులు నిండి కాబట్టి ఈరోజు నా దగ్గరికి వచ్చారన్నాడు. నిజంగా యేసు ప్రభు గురించి అంత ఆలోచనే ఉంటే రాత్రంతా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, వాళ్ళు కడుపులు నిండి మర్చిపోయారు. మళ్ళీ పొద్దునకి బ్రేక్ఫాస్ట్ టైం అయింది, ఆకలేసింది. మళ్ళీ యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మనం జనరల్గా మన లోపల ఉన్న విషయాన్ని బయటపెట్టంగా ఇంకొక రకంగా మాట్లాడతాం. మాట్లాడగా యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు నిన్న కడుపులు నిండి కాబట్టి ఈరోజు నా దగ్గరకు వచ్చారన్నాడు. నికోడమస్ ఆయన వచ్చి తన పాండిత్యాన్ని నిరూపించుకుని పైనుంచి దేవుడు పంపించకపోతే మీరు ఎట్లాంటి కార్యాలు చేయలేరని నాకు తెలుసు అనగానే, అంటే అందరిలో నేను యేసు ప్రభుని గుర్తుపట్టాను, యేసు ప్రభుని గుర్తుపట్టే అంత జ్ఞానం నా దగ్గర ఉందని ఆయన చూపించుకోగానే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, వాక్యానుసారమైన జ్ఞానం ఎంత, ఈ ఉట్టి జ్ఞానంతో పనిలేదు, ఒకడు నూతనంగా తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యానికి చేరడు అని చాలా క్లియర్గా యేసు ప్రభు చెప్పాడు. చెప్పగానే ఈ పెద్ద తనకు అర్థం కాల, మరలా తిరిగి జన్మించడం ఏంటి ప్రభా అంటే, నేను మళ్ళీ మా తల్లి గర్భంలోకి వెళ్ళాలంటే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యాన్ని కనీసం చూడలేడు అని చాలా క్లియర్గా చెప్పాడు. అంటే నువ్వు బైబుల్ కాలేజ్ ప్రొఫెసర్ కావచ్చు,
వాక్యాన్ని గురించిన విశేషమైన జ్ఞానం మన దగ్గర ఉండొచ్చు. యేసు ప్రభువుని గురించి చాలా విషయాలు ఎవరికి తెలియలేని మనకు తెలుసుండొచ్చు. చాలా ఈ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే జ్ఞానం మన దగ్గర ఉండొచ్చేమో, కానీ నూతన జన్మ అనుభవం అనేది లేకపోతే పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం కాదు, వి కెనాట్ ఈవెన్ సీ అన్నాడు, కనీసం చూడలేము అన్నాడు. అంటే అని యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం, మీరు కొత్తగా జన్మింపవల్లని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు అంటున్నాడు. ఎవరితో అన్నాడు ఈ మాట? బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్తో, యూదులకు అధికారితో అంటున్నాడు. నేను నూతనంగా జన్మి కొత్తగా జన్మించాలని చెప్పిన మాట విని డు నాట్ గెట్ మార్వెల్ అంటున్నాడు, మీరు ఆశ్చర్యపోవద్దు అంటున్నాడు. అని ఏమంటున్నాడు, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలీదు. ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు అన్నాడు. గాలి మనం సౌండ్ వింటాం కానీ ఇటు నుంచి వెళ్తుంది, ఇటు నుంచి వచ్చింది, ఇటు నుంచి వెళ్తుందని గాలికి స్పెసిఫిక్గా డైరెక్షన్ ఎందుకో మనం చెప్పలేం. అంటే అట్లేనండి, సారీ అని ఏమంటున్నాడంటే, దేవుని విషయాలు ఇలా జరుగుతాయని మీ అంతటి మీరు గ్రహించలేరు, కానీ ఎలా అయితే గాలి సౌండ్ వింటారో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటల్ని మీరు వినగలుగుతారు, కానీ మీ అంతటి మీరు దేవుడు కార్యాలు ఇలా జరుగుతాయి, ఇలా జరగబోతున్నాయి, ఇలా వస్తాయి, ఇలా వెళ్తాయి అని మీ అంతటి మీరు సొంతగా వివేచించి మీరు చెప్పలేరు అని యేసు ప్రభు అక్కడ ఒక మాట చెప్పి అక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాడు. చూడండి, ఈ అంశాన్ని చెప్పిన తర్వాత అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనను అడుగగా యేసు ఇట్లను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడై ఉంటేవి వాటిని ఎరుగువా అన్నాడు. నువ్వు ఇజ్రాయేలులకు ఎవరివి? బోధకుడివి. నీకు ఈ చిన్న చిన్న విషయాలు నీకు తెలియవా అని మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దాన్నే సాక్ష్యమిస్తున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైన వాటిని మీతో చెప్పిన ఎడల మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. చూడండి, నికోడమస్ చెబుతున్న మాట ఏంది? యేసు ప్రభు తీసుకొచ్చిన సందర్భం ఏంటి? నేను మీకు ఆల్రెడీ బైబిల్ క్లాస్కి వచ్చిన వాళ్ళకి దీని గురించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 13వ సెంచురీ 13వ శతాబ్దంలో ఒక ఫ్రెంచి ఆర్చ్ బిషప్, ఫ్రాన్స్కు సంబంధించిన ఒక బిషప్ గారు బైబుల్ని అధ్యాయాల కింద డివైడ్ చేశాడు. దాని తర్వాత ఇంకొక ప్రింటరు ఈ అధ్యాయాల్ని వచనాల కింద డివైడ్ చేశారు. వచనాలుగా కానీ అధ్యాయాలుగా కానీ అంశాలుగా కానీ బైబుల్ స్టార్టింగ్లో రాయబడలేదు. బైబుల్ ఎప్పుడైనా కానీ ఒక లెటర్ని లెటర్లాగా, ఒక బుక్ని బుక్లాగానే చదివేవాళ్ళు. ఆది సంఘంలో దాన్ని అట్లానే అర్థం చేసుకునేవాళ్ళు. ఈ రెఫరెన్సెస్ కింద డివైడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకు ఎవరన్నా చదువుతుంటే ఇమ్మీడియట్గా ఆ పలాన్ ప్లేస్కి మనం కూడా వెళ్ళి అలా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి రెఫరెన్సెస్, చాప్టర్ నెంబర్లు, ఈ వచనాలు మనకు ఉపయోగపడతాయి. కానీ దీనివల్ల ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, బైబిల్లో ఉన్న విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడంలో ఇది మనల్ని ఫెయిల్ చేస్తుంది కొన్నిసార్లు. ఎందుకు అంటే, చాలా బైబిల్లో మీరు చూస్తే దేవుని ప్రేమ గురించి ప్రస్తావిస్తా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి అక్కడి నుంచి వేరే కాంటెక్స్ట్ కింద ఇస్తారు. మీరు కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ చూస్తే కాంటెక్స్ట్ అట్లానే ఉంటుంది, కానీ ఇది అక్కడి నుంచి కాంటెక్స్ట్ రాలేదు. యేసు ప్రభు నికోడమస్తో మాట్లాడుతున్న మాటలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? నువ్వెవరో నాకు తెలుసు, నేను తెలుసుకోగలను నేను గర్వంగా చెప్తే, నీకు ఊరికినే శాస్త్రాల యొక్క పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వస్తావు నువ్వు అనుకోబోకనైనా, నువ్వు నూతనంగా జన్మించకపోతే పరలోక రాజ్యాన్ని చూడలేవు అని చెప్పి
ఆత్మదేవుడు మీకు ప్రత్యక్ష పరిచితే తప్పితే దేవునికి సంబంధించిని మీకు అర్థం కావు, మీ మనిషి జ్ఞానాన్ని బట్టి మీరు వాటిని తెలుసుకోలేరని చెప్తా యేసు ప్రభు ఏం చేస్తామన్నాడంటే కిందకొచ్చి ఆయన ఏమంటున్నాడు, పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకముకు ఎక్కిపోయేవాడెవడు లేడు అని ఏమంటున్నాడు చూడండి. నెక్స్ట్, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగా విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. జాగ్రత్త గమనించండి, యేసు ప్రభు నికోడమస్ని ఒక పాత నిబంధనలో జరిగిన ఒక సందర్భం దగ్గరికి తీసుకెళ్తున్నాడు. దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 21:4-9 ఇజ్రాయేలీయుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తున్న జర్నీలో సందర్భం ఇది. ఇజ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు, వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. ఈ ప్రయాణంలో మధ్యలో జరిగిన సంఘటన సంఖ్యాకాండం 21:4-9 వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు దానికి ముందే ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఒక దేశం వాళ్ళు ఓడిస్తారు దేవుడు కృపను బట్టి. దానికంటే ముందు ఏం జరిగింది, ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చి అప్పట్లో ఉన్న సూపర్ పవర్ని దేవుడు తలకిందులు చేసి సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద ముందు అగ్నిస్తంభమే వెనక మేఘస్తంభమే వాళ్ళని నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు. వాళ్ళకి దేవుడు ఎక్కడ ఏది తక్కువ చేయలా, వాళ్ళు ఊహించిన దానికంటే వాళ్ళ ఊహకి అందిన దానికంటే గొప్ప అద్భుతాలు చేసి దేవుడు తీసుకొస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి, మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. దేనివల్ల, వాళ్ళు చేస్తున్న ప్రయాణం నుంచి ఆయాసం వచ్చి వాళ్ళ ప్రాణము సొమ్మసిల్లెనా. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించి తిరి, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. దేవుని కార్యాలని మర్చిపోయి దేవుడు చేయట్లేదు, మాకు ఇక్కడ ఏం దొరకట్లేదు అని ఏం చేయడం మొదలు పెట్టారు, నసకడం సనగడం మొదలు పెట్టారు. ఇది కేవలం ఇజ్రాయేలీలే కాదు, మనం కూడా చేస్తాం. జీవితంలో ఏదైనా అద్భుతం జరిగితే హల్లూయా స్తుతి మహిమ అని పాటలు పాడతా థ్యాంక్స్ గివింగ్ ఇది పెట్టుకుంటాము. నెల రోజుల తర్వాత ప్రాబ్లం రాగానే దేవుడు 4 రోజుల క్రితం చేసిన అద్భుతాన్ని మర్చిపోయి మళ్ళా కంగారు పడిపోయి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని కంగారులో మనం నానా బీభత్సం చేసి విశ్వాసం అనుకుంటాం. వీళ్ళు మోషేకి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా నసకడం మొదలు పెట్టారా. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. ఎప్పుడైతే పనిచేశారో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మధ్యలోకి విష సర్పాలని పంపించాడు. ఈ విష సర్పాలు వచ్చి వాళ్ళని కరిస్తే వాళ్ళు చచ్చిపోవడం మొదలు పెట్టారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించునట్లు ఆయనను వేడుకోమానిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఈ విషయాన్ని యేసు ప్రభు నికోడమోస్కి గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు, వాళ్ళు తప్పు తెలుసుకుని మేము తప్పు చేసాము అని మోషేకి చెప్తే మోషే ప్రార్థన చేస్తే విష సర్పాలని తీసేయట్లా. నిశ్చయముగా ఆయన ఆలోచనలు మన ఆలోచనలాగుండవు, ఆయన క్రియలు మన క్రియల్లాగా ఉండవు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే దేవుడిని క్షమాపణ అడిగి ప్రార్థన చేస్తే విష సర్పాలని తీసేస్తారనుకుంటాం, కానీ యేసు అక్కడ దేవుడు విష సర్పాలని తీలా. విష సర్పాలని తీలేదు కానీ ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఒక కర్రకి కట్టి
ఆ పాలెంలో దాన్ని నాటమన్నాడు. ఎప్పుడెప్పుడైతే ఎవరికన్నా పాము కాటేస్తుందో ఈ పాము కరిచిన వాళ్ళు దాని వైపు చూస్తే వాళ్ళు చచ్చిపోకుండా బ్రతుకుతారు. ఇది సీను అక్కడ. అయితే దీంట్లో నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ఎక్కడుంది? రెండు ఆప్షన్స్, ఒకటి కర్ర మీద ఉన్న ఇత్తడి సర్పమా, లేకపోతే ఇత్తడి సర్పాన్ని చూస్తే మనం బ్రతుకుతాము చచ్చిపోకుండా అన్నదా. ఈ రెండిట్లు ఏది గిఫ్ట్? కర్ర మీద ఉన్న ఇత్తడి సర్పమా, లేకపోతే పాము కాటేసినప్పుడు సర్పాన్ని చూస్తే నేను బ్రతుకుతాను చచ్చిపోకుండా అన్న సమాచారమా? ఈ రెండిట్లో గిఫ్ట్ ఏంటి? ఇత్తడి సర్పం కర్రకు కట్టి దేవుడు అక్కడ పెట్టమన్నాడు. మోషే ఊరికి నేను పెట్టాడు అనుకోండి, విషయం చెప్పలేదు అనుకోండి, ఏం జరిగేది? పాము కాటేస్తే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నిజమైన ఉపయోగం అంటే నిజమైన గిఫ్ట్ ఇది ఎక్కడ ఉంటుంది? ఇత్తడి కర్ర మీద ఉన్న సర్పంలో ఉంటుందా, లేకపోతే ఈ సర్పం వైపు చూసినప్పుడు మరణం వాళ్ళ దగ్గరికి రాదు, దేవుని మాటకి విధేయత చూపించినప్పుడు మరణం వాళ్ళ దగ్గరికి రాదు అన్న సమాచారంలో ఉంటుందా? సమాచారంలో గిఫ్ట్ ఉంది అంతే కదండి. నేను రోజు ఒక కట్టు కొట్టుకుని వస్తున్నాను అనుకోండి కాలికి, ఏంది బ్రదర్ అంటే బిల్లు కట్టలేదండి, డబ్బులు లేవు, కరెంట్ లేదు, కాలికి ఏది పడితే తగులుతుందంటే, సరే అప్పుడు దాకా టార్చ్ లైట్ ఉంచండి అని మీరు నా టార్చ్ లైట్ ఇచ్చారనుకోండి, అమ్మ నాకు టార్చ్ లైట్ గిఫ్ట్ వచ్చిందని దాన్ని షోకేస్లో పెట్టి మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ దెబ్బలు తగిలించుకుంటాను అనుకోండి. ఇంట్లో టార్చ్ లైట్ ఉండటం వల్ల ఉపయోగం ఏంటి? టార్చ్ లైట్ ఉండటం ఉపయోగమా? టార్చ్ లైట్ను ఉపయోగిస్తే ఉపయోగమా? నిజమైన గిఫ్ట్ ఎక్కడొస్తుంది, దేంట్లో ఉంటుంది? టార్చ్ లైట్ని ఉపయోగించడం నేను నేర్చుకునే దాంట్లో ఉంటుంది. ఇది ఆన్ చేస్తే నాకు లైట్ వచ్చింది, ఆ లైట్ వచ్చినప్పుడు నాకు చీకటి పోయి నాకు కాళ్ళకి అన్ని కనిపిస్తాయని నాకు ఆ సమాచారం ఉంటుంది చూసారా, దాంట్లో గిఫ్ట్ ఉంటుంది. ఆ సమాచారం లేకపోతే టార్చ్ లైట్ ఒకటి కాదు పది ఇంట్లో ఉన్నా అంతే కదా. టార్చ్ లైట్స్ పది ఇంట్లో ఉన్నా టార్చ్ లైట్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. దాంట్లో గిఫ్ట్ ఎక్కడ ఉంటుంది అంటే దానికి సంబంధించిన సమాచారంలో ఉంటుంది. ఇత్తడి సర్పం ఏ రకమైన దైవికమైంది కాదు, కర్ర మీద ఉన్న ఇత్తడి సర్పం. ఇత్తడి అన్న మాట మనం బైబిల్లో చూస్తే జడ్జిమెంట్కి, తీర్పుకి సాదృశ్యం. బైబిల్లో చెక్క మానవ స్వభావానికి సాదృశ్యం, వెండి దేవుని నీతికి సాదృశ్యం, బంగారం కృపకి సాదృశ్యం, ఇత్తడి తీర్పుకు సాదృశ్యం. అందుకే అతి పరిశుద్ధ స్థలంలో చెక్కతో చేసిన వాటి మీద బంగారపు పోతేశారు. అంటే మానవ స్వభావం మీద దేవుని యొక్క కృపని దేవుడు కప్పాడు. అది దేవుడు ఆ వస్తువులు చేయించడంలో వెనకాలన్న ఉద్దేశం. అంతేగాని అదేదో బాగా కనిపించాలి, రిచ్ లుక్ రావాలని చెప్పి దేవుడు గోల్డ్ వేయడం కాదు. ప్రతి ఎలిమెంట్లో దేవుడు ఒక సమాచారాన్ని దాచిపెట్టి ఉంచాడు కాబట్టి ఆ సమాచారం మనం అర్థం చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న మాధుర్యం మనం తెలుసుకుంటామని. సో కర్ర మీద తీర్పు తీర్చబడిన పాపం తీర్పు తీర్చబడటం, పాము దేనికి గుర్తు? పాపానికి గుర్తు. ఇది ఎలాంటి పాము? ఇత్తడి పాము. అంటే తీర్పు తీర్చబడిన పాపం. ఎవరి మీద తీర్పు తీర్చబడింది పాపం? యేసు ప్రభు శరీరంలో పాపానికి తీర్పు తీర్చబడింది. చెక్క మీద అంటే సిలువ మీద ఉన్న యేసు ప్రభుకి సాదృశ్యం. తండ్రి ఏం చేశాడు అంటే సిలువ వేయబడిన క్రీస్తు, అంటే పాప లోక పాపాలన్నిటికీ ఆయన మీద వేసి ఆయనకి దేవుడు తీర్పు తీర్చాడు. సో ఆ తీర్పుకి గుర్తేమో ఇత్తడి, పామేమో పాపానికి గుర్తు, కర్రేమో సిలువకు. సో మాను మీద అంటే తీర్పు తీర్చబడిన పాపానికి గుర్తుగా దేవుడు అక్కడ చూపించాడు ఎలిమెంట్ని. కానీ నిజమైన సమాజ వీళ్ళకి విడుదల ఎప్పుడొచ్చింది అంటే కర్రను తీసుకొచ్చి ఆ పాలెంలో పెట్టినప్పుడు కాదు, ఇత్తడి సర్పాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు కాదు. ఇత్తడి సర్పం వైపు నేను చూస్తే నేను చచ్చిపోను అన్న న్యూస్ ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో
అది వాళ్ళకి ఉపయోగపడింది కదా. దేవుడు ఇప్పుడు మళ్ళీ వచ్చేసండి యోహాను సువార్తకి. ఇక్కడికి వచ్చాడు యేసు ప్రభు. వీటి గురించి మాట్లాడతా యోహాను సువార్త 3:14-15 చదువునమ్మా మళ్ళీ. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తెలుగులో ఈ ట్రాన్స్లేషన్ ఉంటాము, గాడ్ సోల్ ఆఫ్ ద వరల్డ్ అంట. సో అంటే సోల్ అవుడ్ అని సో మచ్ అనుకుని టూ మచ్ అనుకుని మనం దీన్ని చాలా అపార్థం చేసుకున్నాం. ఎంతో ప్రేమించి, ఎంత ప్రేమించాడంటే ఎంతో అని. కానీ ఎంతో అన్న మాట తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో ఉన్న సో కావచ్చు, దీనికి ఒరిజినల్ భాషలో ఉన్న మాట ఏంటంటే హోటు అని, HOUTU అని గ్రీక్లో. అంటే ఇన్ ద లైక్ మేనర్ అని, దే ఈ విధముగా అని. ఎంతో అనేది కాదు ట్రాన్స్లేషను. ట్రాన్స్లేషన్లో తర్జుమా చేయడం అక్కడ పొరపాటు జరిగింది. ఇంగ్లీష్లో సో అన్నదానికి ఆ మీనింగ్ రావడానికి ఆస్కారం ఉంది. గాడ్ సోల్ ఆఫ్ ద వరల్డ్ అంటే దేవుడు లోకమును ఈ విధముగా ప్రేమించాడు. ఏ విధంగా ప్రేమించాడు? ఒకప్పుడు అరణ్యంలో దేవునికి వ్యతిరేకంగా నసిగిన వాళ్ళని చచ్చిపోకుండా బ్రతకడానికి సర్పాల్ని తీసేయకుండా, సర్పాలు డేంజర్ ఉంది అక్కడ, సర్పాల్ని తీసేయకుండా సిలు అంటే చెక్క మీద ఉన్న ఇత్తడి సర్పం వైపు చూస్తే వాళ్ళు ఎలా అయితే రక్షించబడ్డారో అదే విధముగా దేవుడు లోకమును కూడా ప్రేమించాడు. అది అక్కడ దేవుడు చెప్పడానికి ప్రయత్నం చేసింది. చూడండి, దేవుడు లోకమును ఎంతో అంటే ఈ విధముగా ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వాక్యంలో నిజమైన గిఫ్ట్ ఎక్కడుంది? నిజమైన సమాచారం ఏంటి? మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇందాకేంటి? ఇత్తడి సర్పమా, ఇత్తడి సర్పం వైపు చూస్తే బ్రతుకుతావన్న ఇన్ఫర్మేషన్ అన్నాం. దాంట్లో ఏంటి? ఇత్తడి సర్పం వైపు చూసామన్న ఇన్ఫర్మేషన్లో మనకి జీవం ఉంటుంది. యేసు ప్రభు లోకానికి రావడం గిఫ్టా? యేసు ప్రభు లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మీద విశ్వసిస్తే నువ్వు నిత్య జీవం పొందుతావు అన్నది గిఫ్టా? రెండిట్లో ఏది ఇంపార్టెంట్? ఇంట్లో టార్చ్ లైట్ ఉన్నట్టు యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడని 2000 సంవత్సరాల నుంచి జనాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనకు పాటలు వచ్చినా రాకపోయినా, వాక్యం వచ్చినా రాకపోయినా, మ్యూజిక్ వచ్చినా రాకపోయినా, జనాలు చెవులకి తుప్పొదిలి పోయేటట్టు యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు, పుట్టాడు పుట్టాడు అన్న మాటని చెబుతున్నాం. యేసు ప్రభు పుడితే ఉపయోగం ఏంటి? ఇత్తడి సర్పం పాలెంలో ఉండటం వల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం లేదు. యేసు ప్రభు పుట్టినరోజు వల్ల ఎక్కడ ఉపయోగం లేదు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో ఆ సమాచారంలో మనకు ఉపయోగం ఉంది. మీరు గమనించండి, బైబిల్ గ్రంథం మనం చదివితే పాత నిబంధనలో దేవుడు చాలా క్లియర్గా చరిత్రను రాయించాడు. అంటే ఉదాహరణకి ఇజ్రాయెల్ని పలానా రాజు పరిపాలిస్తున్న టైంలో, యూదయా దేశాన్ని పలానా రాజు పరిపాలిస్తున్న టైంలో, అసిరియాలో పలానా రాజు పలానా సంవత్సరం పరిపాలన చేస్తున్న టైంలో, ఈయన మూడో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున దేవుని వాక్యం పలానా ఆయనకు ప్రత్యక్షమైంది అని స్పెసిఫికేషన్స్తో సహా రాశాడు బైబిల్లో. అంతే కదా. ఒకసారి 2 రాజుల గ్రంథం చూద్దాం, 18వ అధ్యాయానికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైనా హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు. అంటే చూడండి, దేవుడు బైబిల్లో హిస్టరీ రాయించేటప్పుడు ఎట్లా రాయించాడంటే ఇశ్రాయేలు రాజు, ఆయన తండ్రి పేరు, రాజు పేరు, ఎందుకు అలాంటి పేరు ఇంకొకడుకు ఉండి ఆ రాజే ఈ రాజు అనుకుంటామేమోనని మిస్ అవ్వకుండా పలానా తండ్రి పేరు కలిగిన రాజు
ఆయన పరిపాలన చేస్తున్న మూడవ సంవత్సరం. సో చరిత్రలోకి వెనక్కి వెళ్ళాం అనుకోండి, బైబుల్ కాకుండా చరిత్ర గ్రంథాలు తీసి పలానా రాజు ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడు పరిపాలన చేశాడు, ఆయన తండ్రి పేరేంటి, ఆ మూడో సంవత్సరం ఎప్పుడు అంటే మనం డైరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఒక్కచోట ఆగల, యూదా రాజును ఆహాజు కుమారుడు, సదర్న్ కింగ్డమ్, యూదా రాజు ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలను ఆరంభించను. అంటే నార్త్ లోనేమో పలాన్ రాజు, సౌత్ లోనేమో పలాన్ రాజు. ఈ రాజు పరిపాలన చేస్తున్న మూడవ సంవత్సరం ఈ సౌత్ లో హిజ్కియా పరిపాలన చేయడం మొదలు పెట్టాడు. అతడు ఏలను ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై, ఎంత ఏజ్, 25 ఏళ్ళు. యెరూషలేము నందు 29 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు ఏలుబడి చేశాడు? 29 సంవత్సరాలు చేశాడా. అతని తల్లి జకర్యా కుమార్తె. ఈయన తండ్రులు ఎవరు చూసారా? హిస్టరీలో దేవుడు మార్క్ చేస్తే ఎంత ప్రిసైజ్డ్గా ఒక పాయింట్ని దేవుడు చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే రాయించింది. అంటే మనం ఇక అబద్ధం ఇది కాదు, మేము ఇంకొక రాజు గురించి చెప్పామంటానికి లేకుండా చాలా క్లియర్గా ఒక వ్యక్తిని అక్కడ స్పెసిఫై చేసి అంత క్లియర్గా హిస్టరీ రాయిస్తాడు దేవుడు. చూడండి అక్కడ ఆమెకు అబి అని పేరు. ఆమె పేరేంటో, ఆమె ఎవరు కూతురో, వాళ్ళ అమ్మ, ఇవన్నీ రాయించాడు. ఇంత క్లియర్గా హిస్టరీ రాయించిన దేవుడు యేసు ప్రభు ఏ రోజు పుట్టాడో బైబుల్లో ఎక్కడ రోజును ప్రస్తావించలా. ఎందుకు చేస్తుంటాడు పని? మనం ఒక డేట్ అనుకుని, మనం ఒక డేట్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. నిజంగా ఇట్లాంటిది ఒక రోజు మనం సెలబ్రేట్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అనుకుంటే, ఇంత క్లియర్ కట్ హిస్టరీలోకి పిన్ పాయింటెడ్గా తీసుకెళ్లి చూపించగలిగిన దేవుడు ఇది ఎప్పుడు? ఇంకా చరిత్రలు ఇంకా పాతది, తర్వాత జరిగినాయి అంటే ఇంకా ఈజీ చరిత్ర రాయడం. ఇంకా అప్పటికి జనాభా లెక్కలు స్టార్ట్ అయిపోయినాయి. లోకా లాంటి కొంతమంది డాక్టర్లతో పాటు చాలామంది చరిత్రకారులు, జోసెఫర్స్ ఇట్లాంటి వాళ్ళందరూ చరిత్రను రాయడం మొదలుపెట్టిన టైం అది. మిగతా ఈవెంట్స్ అన్ని మొదలు దేవుడు రాయించాడు. ఆ టైంలో పరిస్థితులు ఎట్లున్నాయి, ఎవరెవరు పాత్ర ఏంటి, ఎవరెవరు ఏం చేశారు, ఎలా స్పందించారు, ఎవరెవరు రియాక్షన్ ఏంటనేది అవన్నీ రాయించాడు. కానీ దేవుడు చాలా స్పెసిఫిక్గా యేసు ప్రభు పుట్టిన రోజును మాత్రం అక్కడ మెన్షన్ చేయించలా. ఆ సీజరు జనాభా లెక్కలు తీర్చమన్న టైంలో కదండి చరిత్రలోకి వెళ్తే రోజైనా తెలిసిపోద్ది కదండి. ఇప్పుడులాగా సమాచారం అంత ఫాస్ట్గా వెళ్ళే రోజులు కాదు. సమాచారం లెటర్ల ద్వారా వెళ్ళాలా. సీజరు ఎక్కడుంటాడు? ఇటలీ దేశంలో రోమ్ అనే పట్టణంలో ఉంటాడు. అక్కడ నుంచి జనాభా లెక్కలు తీయండిరా అని ఆర్డర్ పంపించాడు. ఆర్డర్ ఎక్కడికి రావాలా? యెరూషలేముకి రావాలా? ఎలా రావాలా? సీ రూట్లో నుంచి రావాలా? అందరూ ఇవి ఎక్కడెక్కడ జనాభాలు వాళ్ళు తీసుకుంటే, యూదులు మాత్రం వాళ్ళకి జనాభా ఎట్లా లెక్కేస్తారంటే వాళ్ళకున్న గోత్రాలను బట్టి లెక్కేస్తారు. సో ఇజ్రాయెల్ దేశానికి ఈ సమాచారం వచ్చిన తర్వాత వీళ్ళు గోత్రాల వారిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు. మిగతా అంటే రోమా రాజ్యంలో చాలా దేశాలు ఉన్నాయి ఇజ్రాయెల్తో పాటు, యూదులు కాకుండా ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళు సొంత ఊర్లకు వెళ్ళారని చరిత్ర ఎక్కడ చెప్పదు. ఎందుకంటే ఎవరు ఎక్కడ సెటిల్ అయిపోతే వాళ్ళకి సొంత ఊరు. కానీ ఇజ్రాయేలీలకు అట్లా కాదు. వాళ్ళకి దేవుడు గోత్రాలని బట్టి ల్యాండ్ డివైడ్ చేసి ఏరియా ఇచ్చాడు కాబట్టి జనాభాని లెక్కలు వేయమన్నప్పుడు, సెన్సస్ చేయమన్నప్పుడు కేవలం యూదులు మాత్రమే గోత్రాల వారిగా వారి వారి జన్మస్థానాలకి వాళ్ళు వెళ్ళారు. ఆ క్రమంలో వీళ్ళు బెత్లెహేముకి రావడం అనేది జరిగింది. అంటే సీజర్ దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్లోనో జనాభా లెక్కలు తీశారంటానికి మనకు ఆధారం ఎక్కడ లేదు. సమాచారం సముద్రం దాటి యువతలకు రావాలా, అది యోధా దేశానికి రావాలా, అక్కడ ప్రకటన జరగాల, వీళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని గోత్రాల వారీగా వేరే వేరే ప్లేసులకు వెళ్ళాలా, 1-2 నెలలు తేడా పట్టడానికి కూడా ఆస్కారం ఉంది. పట్టుద్ది అని నేను గ్యారంటీకి చెప్పలా కదండి. సో దేవుడు యేసు ప్రభు పుట్టిన డేట్ని పర్టికులర్గా ఎక్కడ మెన్షన్ చేయలా. మోషేని ఎక్కడ సమాధి చేశారో కూడా దేవుడు బైబిల్లో రాయలా. ఎందుకంటే
క్రైస్తవత్వంలో కొన్ని చోట్ల ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే సేవకుల యొక్క సమాధి దగ్గర మట్టి తింటం మొదలుపెట్టారు. నిజమండి, కొన్ని కొన్ని కొంత కొంత పెద్ద పెద్ద సేవకుల యొక్క సమాధుల దగ్గర మట్టి అయిపోతుంటే లారీల్లో తీసుకొచ్చి ప్రతి వారం మట్టేస్తారు. సేవకుడికి కటౌట్లు కట్టి సేవకుడు చెప్పిందే రైట్ అనే వాక్యాన్ని పక్కన పడేసే రోజులు వస్తాయని దేవుడికి తెలుసు. అంత గొప్ప ప్రవక్త మోషే సమాధి ఉన్నట్టయితే, అది యూదులకు తెలిసినట్టయితే, ఈ పాటికి ఏమయ్యేవాళ్ళు? అక్కడ ఒక పుణ్యస్థ దాని ఒక తీర్థయాత్ర కింద పెట్టేసి ఎవడు ఎక్కడ కూడా దేవుడు ఎరుసలేము యాత్రలకు వెళ్ళమని చెప్పలేదు. వెళ్ళేది దైవికమైన అనుభవం అని కూడా ఎక్కడ బైబుల్లో రాయలా. వెళ్ళటం తప్పు కాదు, ఎరుసలేము వెళ్ళటం తప్పు కాదు. దేవుడు ఏమన్నాడంటే ఎరుసలేము యూదయ ఎరుసలేము సమరయ బూదిగంతాల వారికి వెళ్ళండిరావు బాబు, మీరు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఉన్నోళ్ళకి తన్ని దరివేసేటట్టు దేవుడు పరిస్థితులు తీసుకొస్తే ఇప్పుడేంటో అక్కడ ఏదో చాలా మహత్యం ఉన్నట్టు, అక్కడ ఏదో అదొక అదొక పిలిగ్రిమేజ్ లాగా, తీర్థయాత్రలాగా క్రైస్తవుల్ని అక్కడికి తీసుకెళ్లి బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఎంతకు స్టార్ట్ చేశారంటే అక్కడ మట్టి తీసుకొచ్చి చచ్చిపోయినాడు సమాధి లేస్తాడు పరలోకానికి వెళ్తాడని తప్పుడు ప్రచారాలు టీవీల్లో చెప్తున్నారు. యెరూషలేముకి వెళ్ళమని బైబుల్ ఎక్కడుంది? యూదులు కొందేమో, అన్యుల్లోంచి రక్షించబడినోళ్ళు యెరూషలేము యాత్రకు వెళ్తే మనకి ఏదో దైవికమైన అనుభవం ఉంటుంది, లేకపోతే దేవుడే ఇక్కడ ఇక్కడ బాప్తిజం పోయా మళ్ళీ ఆడికి వెళ్ళి యోర్దన్ నదిలో ఆ నదికి స్పెషాలిటీ, యేసు ప్రభు పుట్టిన ఊరికి స్పెషాలిటీ, యేసు ప్రభు తిరిగిన నేలకి స్పెషాలిటీ, మోషే చచ్చిపోయిన ఏరియాకి స్పెషాలిటీ. ఈ దీంట్లో ఏం జరుగుతుంది అంటే అసలు సమాచారం పోద్ది, అసలు ఇన్ఫర్మేషన్ పోయి అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి దేవుడు చెప్పాలన్నది కనుమరుగైపోద్ది. అందుకని దేవుడు తన జ్ఞానాన్ని బట్టి అంత నమ్మకంగా తన ఇంట్లో పనిచేసిన మోషే ఎక్కడ సమాధి చేయబడ్డాడో దేవుడు చెప్పలా. పుక్కులేని చావు చచ్చిపోవడం అనేది జనుల మధ్యలో అంటే సమాధి కట్టి దానికి ఎవరైనా కానీ డబ్బులు లేనివాడైనా సొంత తల్లిదండ్రులకి సమాధి కట్టుకోవాలని ఎంత ఆలోచన ఉంటుంది అంటే ఇక్కడ దాచిపెట్టాను నేను గౌరవంగానే. అంత సేవ చేసిన మోషే సమాధిని దేవుడు చూపించలేదు, ఎందుకు చెప్పలేదు? దేవుడికి మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసు, అసలుది పక్కన పడేసి కొసరదాని కోసం ఆరాటపడే మనస్తత్వాలు మనుషులు అని దేవుడికి తెలిసి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో సమాచారాన్ని ఉంచాడు, యేసు ప్రభు రాకడయప్పుడు అక్కడున్న పరిస్థితుల గురించిన వివరణ అంత ఇచ్చాడు, కానీ యేసు ప్రభు ఏ రోజు పుట్టాడో రోజుకి బైబిల్లో దేవుడు ఇంపార్టెన్స్ ఇవ్వలా. మీరు చూడండి అక్కడ ఏం జరిగిందో, ఈ రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం మనం చూస్తున్నాం కదా, చదవండి అమ్మా. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాను, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను. అంటే హిజ్కియా యొక్క భక్తి గురించి మనకు అర్థం అవ్వాలని, ఈయన దావీదు చెప్పినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి జీవించాడు. ఈ నీతిమంతుడు వాక్యానికి విధేయుడై జీవించినాడు. ఉన్నత స్థలములు కొట్టివేసి విగ్రహాలను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్నా భిన్నములుగా చేసాను, దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చి ఉండిరి. ఏం చేశారు వీళ్ళు? ఇత్తడి సర్పం ప్లాన్ ఎవరిది? దేవుడిది. ఇత్తడి సర్పం చేసిన వాళ్ళు ఎవరు? మోషే. ఇత్తడి సర్పం అక్కడ నాటితే నాటమని చెప్పింది ఎవరు? దేవుడు. దాని వైపు చూస్తే మీరు మరణాన్ని తప్పించుకుంటారు సమాచారం ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ఇజ్రాయేలీలు ఇత్తడి సర్పాన్ని పూజ చేయడం మొదలుపెట్టారు, ఇత్తడి సర్పానికి ధూపం వేయడం మొదలుపెట్టారు. సమాచారం కాదు వాళ్ళు చూస్తుంది, మనకి ఎప్పుడైనా ఏదో ఒక ఎలిమెంట్ కావాలి కంటికి ఎదురు, దాన్ని చూస్తున్నారు. సిలువ ప్లాన్ ఎవరిది? తండ్రిది.
సిలువ మీద యేసు ప్రభువుని బలర్పించింది ఎవరు? తండ్రి. సిలువ మోసుకెళ్ళింది ఎవరు? యేసు ప్రభు. అసలు సమాచారం పోయి క్రైస్తవుల్లో కూడా ఏమవుతున్నాయి తెలుసా? వస్తువులు ఎలిమెంట్స్ బయటకు వస్తున్నాయి, వస్తువులు ఎలిమెంట్స్ బయటకు వస్తున్నాయి. ఇత్తడి సర్పం మోసే చేసింది, దేవుని చిత్తానుసారంగా చేసింది, దేవుని మాట చొప్పున చేసింది. కానీ దాన్ని నీతిమంతుడైన హిస్కియా ఏం చేశాడు తెలుసా? ముక్కలు ముక్కలు చేశాడు. కారణం ఏంటంటే దేవుడికి విధేయుడు అవ్వాలన్న సమాచారం పక్కకు పోయి ఇత్తడి సర్పంలో ఏదో ఉంటుంది దానికి నమస్కారం చేస్తే నాకు మేలు జరుగుతుంది అన్న ఒక భావన వాళ్ళకు వచ్చి ఇత్తడి సర్పానికి దూపం వేయడం మొదలుపెట్టారు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న సమాచారం పక్కకు పోయి యేసు ప్రభు పుట్టాడు అనే విషయాన్ని ఒకదాన్ని పైకి తెత్తి స్టార్లు అమ్మే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, క్రిస్మస్ ట్రీలు అమ్మే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, లైటింగ్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, బట్టలు అమ్ముకున్న వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి బిజినెస్ అయిపోయి ఆ రోజుకి ఏంటో ఒక ప్రత్యేకతను తీసుకొచ్చి అసలు సమాచారాన్ని తీసుకెళ్ళి పక్కన పడేస్తున్నారు. దేవుడు చిత్తానుసారంగా చేసిన సర్పం అది, ఇత్తడి సర్పం. దేవుడు చిత్తానుసారంగా దైవజనుడు చేతుల ద్వారా చేసిన ఇత్తడి సర్పం అది. దేవుడు చిత్తానుసారంగా స్థాపించబడిన సర్పం అది. కానీ దానికి దండం పెట్టినా కానీ దేవుడు విగ్రహాలకి, ఎలిమెంట్స్కి, వస్తువులకి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను కాదు. దేవుడు చెప్పేది నీ బలార్పణలు ఎవరికి కావాలి? నాకు విధేయత కదా కావాల్సింది అన్నాడు దేవుడు. అదే కదా చెప్పింది ఇజ్రాయేలీలు అంత పెద్ద అది పాపం. ఏం చేశాడు? అన్యదేవత విగ్రహాలను పగలగొడటంతో పాటు ఒక రకంగా చెప్పాలంటే సిలువను కూడా పగలగొట్టాడని అని నెక్స్ట్ మాట ఏమన్నాడు చూడండి, అక్కడ కంటిన్యూ చేయండి. అతడు ఇజ్రాయేల్ చదవండి అమ్మా. దానికి ఇజ్రాయేలీలు నెహుస్టాన్ అను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చి ఉండిరి. అతడు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను, అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒక్కడును లేడు. హిస్కియా గురించి టెస్టిమోనీ ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఆ హిస్కియా తప్పు చేసి ఉండొచ్చు కదా మనం అనుకోవచ్చేమో. హిస్కియా తప్పు చేయలా. ముందు వెనకాల పరిశుద్ధాత్మ దేవుడు అతడు నీతిమంతుడు, ఎట్లా వాక్యానికి విధేయుడు, తర్వాత ఇక్కడ ఎట్లాంటి రాజు లేడు అని ముందు వెనకాల సాక్ష్యం చెప్తా, ఆయన చేసిన పనులు మధ్యలో చెప్తా, అన్యదేవతల విగ్రహాలతో పాటు దేవుడు చెప్పిన మాట కాకుండా దేవుడు చేసిన పనులు విగ్రహంగా మారిపోయిన వాటిని కూడా హిస్కియా ఏం చేశాడు? పగలగొట్టేశాడు. హిస్కియా పగలగొట్టేశాడు. అద్వితీయ కుమారునిగా పుట్టడం అంటే అది పునరుద్ధానానికి సంబంధించిందని మనం లాస్ట్ సండే నేర్చుకున్నాం. పునరుద్ధానుడైన క్రీస్తు మీద విశ్వాసం ఉంచాల్సిన కాన్సెప్ట్ పోయి దేవుడికి విధేయుడినై జీవించాలన్న అర్థం పోయి స్టార్ కట్టావా, చెట్టు పెట్టావా, డెకరేట్ చేసుకున్నావా, బట్టలు కొనుక్కున్నావా, వండుకున్నావా, భోజనాలు పెట్టుకున్నావా, సెలబ్రేట్ చేస్తున్నావా అన్న కాన్సెప్టే జనాల దగ్గరికి ఉంది. కానీ ఆల్రెడీ యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలిసిన విశ్వాసుల్లో ఆయన పట్ల విధేయత ఎంతమందికి కనిపిస్తుంది? ఎక్కడ లేని క్రిస్టియన్స్ అందరూ బయటకు వస్తారు. మొన్న ఏదో చూస్తా ఉన్నా ఫేస్బుక్లో, దాన్ని అది ఏం డ్యాన్స్ అది? ఫ్లాష్ మాబ్ అంటే సడన్గా రోడ్డు మీద ఎక్కడో ఒకళ్ళు ఒక డ్యాన్స్ చేయడం మొదలు పెడతారు. ఆడికి ఇంకోళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఒకడు కలుస్తాడు, ఇంకోటి కలుస్తాడు, వాళ్ళు కలుస్తాడు షాపింగ్ మాల్స్లో. జీసస్ మా కోసం బట్టి రాక్ అండ్ రోల్, రాక్ అండ్ రోల్ ఏదో పాట అంటే క్రిస్మస్ అంటే ఎంటర్టైన్మెంటు, బిజినెస్ వాళ్ళకి బిజినెస్, ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఎంటర్టైన్మెంటు, మ్యూజిక్ వేసే వాళ్ళకి పర్ఫార్మెన్సు, పాటలు పాడే వాళ్ళకి పర్ఫార్మెన్సు. క్రిస్మస్ సందడి, క్రిస్మస్ సందడి,
సందడి నిజంగా దేంట్లో కనిపించాలా? టార్చ్ లైట్ ఉంటాం కదా ఉపయోగం, టార్చ్ లైట్ను వాడాలి కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి టార్చ్ లైట్ ఇచ్చాడు. టార్చ్ లైట్ వాడిన వాడికి కాలికి ఎదురు దెబ్బ తగలదు అని వాక్యం ఉంటే దాంట్లో దేన్ని పట్టుకోవాలా? నా టార్చ్ లైట్ వచ్చిందో అని చెప్పి ఎగరటం కాదు కదా. టార్చ్ లైట్ను వాడటం కదా నేను నేర్చుకోవాల్సింది. అది కదా నిజమైన క్రిస్మస్ మనం పక్కలలో చూపించగలిగేది. పునరుద్ధానుడైన క్రీస్తు, నీకోసం నా కోసం పరలోకాన్ని సైతం విడిచిపెట్టి వచ్చిన క్రీస్తు, పరలోక ఐశ్వర్యాన్ని కాదనుకుని దాసుడిగా దిగొచ్చిన క్రీస్తు, నీకోసం నా కోసం నిజంగా వచ్చాడని సమాచారం మనకు తెలిస్తే ఆయన ఐశ్వర్యాన్ని వదిలేసుకుని కిందకు వచ్చాడు. దేవుడుగా ఉండటం గొప్ప భాగ్యం కాదనుకుని ఎంచుకుని దాసుడిగా కిందకు వచ్చాడు. తండ్రి మాటకి విధేయత చూపించడానికి కిందకు వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన ప్రాణం పోయినా పర్లేదు అని ప్రాణాన్ని బలియాగా వేయడానికి ఆయన కిందకు వచ్చాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? విశ్వాసం ఏం చేయాలి? విధేయత చూపించాలి కదా. మనం ఏది వదిలేసుకుంటున్నాం? ఏ స్టేటస్ని జీవితంలో వదిలేసుకోవడానికి ఇష్టపడుతున్నాం? ఎలాంటి దాసుడిలాగా మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాం? ఆలోచించండి, దేవుడు చెప్పిన మాటకి ఎలా విధేయత చూపిస్తున్నాం? యేసు ప్రభు లోకంలో పుట్టాడు అన్న మాట లోకాన్ని ఏం బాగు చేయలేదు. యేసు ప్రభుకి విశ్వాసంగా ఉన్న సమాజాన్ని లోకం ఎప్పుడైతే చూస్తుందో ఆ సమాజం నుంచి లోకానికి మేలు జరుగుతుంది. యేసు ప్రభు నేను పుట్టానని ప్రకటించమల్లా నాకు సాక్షులై జీవించమన్నాడు. ఆయన పుట్టాడని ప్రకటన ఎప్పుడు జరగాలి? ఎలా జరగాల? అరే వీళ్ళు అయితే మారిపోయిందిరా బాబు అంటే ఈయన పలానాయన్ని విశ్వసిస్తున్నాడు, జీవితం మారిపోయింది అంటే ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఓహో నా కోసం దేవుడు పుట్టాడా, నా కోసం చనిపోయాడా, ఈ సత్యాన్ని వాడు తెలుసుకుని వాడి జీవితం మారింది కాబట్టి దాంట్లో నుంచి క్రిస్మస్ని మనం జనాలకి తీసుకెళ్ళాలి. కానీ స్టార్ కట్టుకుంటేనే ఎవరెవరు క్రిస్టియన్స్ ఈ సీజన్లో కనిపిస్తుంది, మిగతా టైంలో స్టార్ ఉండదు కదా కనిపించదు. క్రిస్మస్ ట్రీలు ఉండవు కాబట్టి కనిపించవు. ఆఫీసుల్లో ఎవరెవరు క్రిస్టియన్స్ అందరు ఈ టైంలోనే బయటకు వస్తారు. ఎందుకు? క్రిస్మస్ ఫంక్షన్ చేస్తాము అప్పుడు అర్థమవుతారు ఏ మీరు కూడా క్రిస్టియన్సేనా అని. సాక్షులుగా ఉండటం కదా దేవుడు చెప్పింది. అసలు సమాచారం మరుగుపడిపోతుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్, బ్యూటిఫుల్. అది ఆయన వచ్చాడు. ఆయన వచ్చినంత వలన ఆ విషయం తెలిసిన మనలో ఏంటి చేంజ్? అది చూస్తే కదా పక్కనోడు ఈయన నిజంగా కారణ జన్మ కలిగినోడని యేసు ప్రభు గురించి ఆలోచించేది. నా పక్కనోడ్లాగే నేను ఉంటే నేను నమ్మిన దేవుడి యొక్క జన్మ కారణ జన్మ అని లేకపోతే దేవుని యొక్క చిత్తంలో జరిగిందని ఆయన దైవాది సంభూతుడని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నా జీవితంలో మార్పు ఉంటే, నా జీవితంలో వెలుగుంటే నేను నమ్మిన దేవుడు పుట్టినరోజు చాలా గొప్పదని వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని ఆర్భాటంగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పండగ చేసుకుంటారు. అన్ని పండగల్లో ఇది క్రైస్తవుల పండగ కింద మారిపోయింది. సమాచారం మిస్ అయిపోతుంది. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం. ఆ విశ్వాసం మనం ఎప్పుడైతే మిస్ అవుతామో ప్రాబ్లం. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. క్రైస్తవత్వాన్ని మనం ఏం చేసామో, ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళిపోయామో,
కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. యేసు ప్రభుని ఎందుకు పంపించాడు ఈ లోకానికి తండ్రి? బాప్తిజం ఇచ్చే యోహాను ఏమన్నాడు? అదిగో లోక పాపాలను మోసుకెళ్తున్న దేవుని, మనకు బదులు ఆయన పాపం అయిపోవాలని యేసు ప్రభుని పంపించాడు. ఆయన పాపం అయ్యటం వల్ల ఉపయోగం ఏంటి? మనము ఆయన నీతిగా మారతామని. ఈ ఎక్స్చేంజ్ లేకపోతే క్రిస్మస్లో అర్థం లేదు. చూడండి ఏమన్నాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము. క్రిస్మస్ రోజు ఏం జరిగింది? పాపము తెలియని యేసు ప్రభువుని నువ్వు పాపిగా మారు. నువ్వు పాపిగా మారితే అంటే ఎట్లా మారతాడు? చేయడం వల్ల కాదు, మన పాపాలు మోయడం వల్ల. నీవు లోక పాపాలని మోసుకొని నువ్వు పాపిగా మారితే నేను తీర్పు తీరుస్తాను. నిన్ను నిన్ను ఎందుకు తీరుస్తాను అంటే, ఆల్రెడీ చేసిన పాపల్ని నేను నీతిమంతులుగా చూడాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. మనం నీతిమంతులుగా దేవుని యొక్క నీతిగా మనం సమాజంలో మనం జీవించకపోతే, యేసు ప్రభు పాపమెరగని యేసు ప్రభు పాపాన్ని మోసుకుంటగా పాపిగా మారిపోవడం వల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? నీతిమంతులు అంటే ఇట్లా ఉంటారు, దేవుని నీతి వీళ్ళల్లో కనిపిస్తుంది, ఇది నీతిమంతుల సమాజం. ఎందుకు? వీళ్ళ దేవుడు పాపాన్ని మోయడానికి పరలోకంలోంచి భూలోకానికి దిగొచ్చాడు అన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఏంటి దేవుడిచ్చే గిఫ్ట్? రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూడండి. చివరిలో రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము. ఏంటి దేవుడి గిఫ్ట్? మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. నిత్య జీవం గిఫ్ట్, పుట్టిన రోజు గిఫ్ట్ కాదు. దేవుడు మనకిచ్చింది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. ఆ గిఫ్ట్ ఎంతమంది తీసుకుంటున్నాము? ఎంతమంది కలిగి ఉన్నాము? ఆ గిఫ్ట్ లేకపోతే క్రిస్మస్ వల్ల ఉపయోగం ఏంటి? ఆకలిగా ఉందని హోటల్కి వెళ్ళి తినకపోతే హోటల్కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి? సినిమాకి వెళ్ళి నిద్రపోతే టికెట్ డబ్బులు పెట్టుకుని సినిమాకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి? నిత్య జీవం మనలో లేకపోతే, దేవుని నీతిగా మనం మారకపోతే క్రిస్మస్ వల్ల ఉపయోగం ఏంటి? యేసు ప్రభు పుట్టాడు పుట్టాడు పుట్టాడు, అవతలకి ఏం తెలుస్తుంది? పుట్టాడు, ఓకే. ఏంటి దానివల్ల ఏంటి అంటే, వేస్తే కేకులు వస్తాయి, ఇష్టం ఉన్నా లేకపోయినా 4-5 పాటలు వింటాము, ఏదో ఒక మెసేజ్ అంటాము, వాళ్ళతో పాటు కొద్దిసేపు కూర్చుని వస్తామని కమ్యూనిటీ క్రిస్మస్కి వస్తారే, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? ఆ కమ్యూనిటీకి మనం ఎలా సాక్ష్యంగా ఉన్నాము? మనలో సాక్ష్యం ఏంటి? ఆ నీతి మనలో ఎంతవరకు కనిపిస్తుంది? అట్లని చెప్పి క్రిస్మస్ చేసుకోకూడదా అంటే, రోమపత్రిక 14వ అధ్యాయంలో 5-9 వచనాలు చూస్తే, రోమపత్రిక 14, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానంగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకున్న
వలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతుకుటను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. నువ్వు చేసే దేవుడు మహిమ కోసం అయితే నువ్వు ఒక స్పెషల్ డే లాగా పెట్టుకుని చేసినా తప్పులేదు. ప్రతిరోజు క్రిస్మస్ అనుకుని సెలబ్రేట్ చేసినా తప్పులేదు. నువ్వు చేసే ఉద్దేశం ఎందుకు, అది ఇంపార్టెంట్. ఒకడొక రోజు స్పెషల్గా ఈరోజు యేసుప్రభు పుట్టాడు అన్న రోజుని సెలబ్రేట్ చేసుకుంటాడు. సెలబ్రేట్ చేసుకోవడం వెనకాల వాడుకున్న ఉద్దేశం ఏంటనేది ఇంపార్టెంట్. సెలబ్రేట్ చేసుకోవాలంటే స్పెషల్ డే అట్లా పెట్టుకోవడం తప్ప అంటే పుట్టడని సమాచారాన్ని చెప్తున్నాము. అందరూ 25 అనుకుంటున్నారు కాబట్టి ఆ రోజును మనం కూడా సెపరేట్ చేసుకుని అనేక మందికి ఆ విషయం తీసుకెళ్ళచ్చు కాబట్టి సెపరేట్ చేసుకోవడం వల్ల తప్పులేదు. లేకపోతే సెపరేట్ చేసుకోకుండా ప్రతిరోజు యేసు ప్రభు నా కోసం పుట్టాడని ప్రతిరోజు క్రిస్మస్ చేసుకున్నా తప్పులేదు. కానీ నువ్వు చేసేది ఎవరి కోసం, చేయడం వెనకాల నీ ఉద్దేశం ఏంటి, ఎవరిని మహిమపరచడానికి, మీకోసం చేసుకుంటున్నారా దేవుని కోసం చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్. సో సెపరేట్గా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది మాత్రం అది దేవుడు మనకు వదిలేస్తాడు. అది నిజంగా దేవుణ్ణి మహిమపరచడానికి ఈరోజు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఈ అకేషన్ని నేను తీసుకుని దేవుని యొక్క నీతిని నేను సాక్షిగా నిలబడటానికి నాకు ఇది ఒక అవకాశం అని నాకు అర్థమయ్యి నేను దాన్ని స్పెషల్గా చేసుకున్నా తప్పులేదు. ప్రతిరోజు చేసినా తప్పులేదు. కానీ ఉద్దేశం ఏంటి అని ఇట్లా చెప్పారు కదా అని అంటే మీరు క్రిస్మస్ చేయరా, మీరు క్రిస్మస్కి వ్యతిరేక అంటే క్రిస్మస్కి నేను వ్యతిరేక కాదు, కానీ క్రిస్మస్ వెనకాలన్న ఉద్దేశం మరుగుపడిపోకూడదు అని క్రిస్మస్ని సూచించే మిగతా ఎలిమెంట్స్ అన్నీ పక్కన పెట్టి క్రిస్మస్లో ఉన్న కేవలం మెసేజ్ను మాత్రమే మనం వినాలని ఉద్దేశంతో ఈరోజు వాక్యాన్ని నేను మీ ముందుకి తీసుకొస్తున్నా. దేవుని నీతిగా మనం మారకపోతే, దేవుని నీతిగా మనం మారకపోతే, దేవుని యొక్క నీతికి మనం లోకానికి సాక్షులం కాకపోతే, మనం ఈ విష్ యు మెర్రీ క్రిస్మస్ అనే పాటలు పాడినా లోకానికి ఎటువంటి ఉపయోగం లేదు. మనలో మార్పు, మనలో వెలుగు లోకంలో యేసుప్రభు మహిమకి ఘనతకి దోహదపడుతుంది. మనలో లేకపోతే యేసుప్రభు జన్మదినాలు ఎన్ని చేసుకున్నా కానీ దానివల్ల ఉపయోగం. సో క్రిస్మస్ మన దైవికమైన భక్తి జీవితంలో నుంచి మనం సెలబ్రేట్ చేసుకో, అది ఒకరోజు కావచ్చు ప్రతిరోజు కావచ్చు అట్లని చేసుకోవచ్చు, కానీ దేవుణ్ణి మహిమపరచడానికి మనం చేసిన రోజున నిజమైన క్రిస్మస్ సంతోషం లోకానికి హాయి లోకమా ప్రభువు వచ్చినని మన జీవితమే ఒక సందేశంగా మారిపోతుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామండి, లెగ్స్ నిలవబడదాం, అందరం ఒకసారి ప్రార్థన